హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్. హోల్డింగ్ కంపెనీస్ లో ఇంకొక చిన్న ప్రాబ్లం చూద్దాము. ఈ ప్రాబ్లము ముందరి ప్రాబ్లం కంటే కొద్చెం డిఫరెంట్గా ఉంటుంది. ముందరి ప్రాబ్లంలో ఏమైందంటే, మనకి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అండ్ దెన్ షేర్స్ ఆఫ్ ది సబ్సిడరీ కంపెనీ, దానికి రెండింటికి మనకి డిఫరెన్స్ లేకుండే కాబట్టి గుడ్ విల్ క్యాలిక్యులేషన్, క్యాపిటల్ రిజర్వ్ క్యాలిక్యులేషన్ కుదరలేదు. ఈ ప్రాబ్లంలో కొంచెం ఆ పాయింట్ ఒకటి మెన్షన్ చేస్తూ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈజీ ప్రాబ్లమే, కొంచెం ఫోకస్ చేయండి, వచ్చేస్తుంది. ఇప్పుడే చేసి పెట్టాను సో కాబట్టి నేను మళ్ళీ రబ్ చేసి మళ్ళీ మొత్తం చేయడం ఎందుకనేసి అలాగే ఉంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లం ఏమంటున్నాడు, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ చేయమంటున్నాడు. రెండు కంపెనీస్, హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, ఆ రెండింటిది లయబిలిటీస్, అసెట్స్ రెండు ఇచ్చాడు. ఒక్కొక్క ఐటమ్ మెల్లగా చూసుకుంటూ పోదాం మనం. ఫస్ట్ చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ అన్నాడు. ఫిక్స్డ్ అసెట్స్ ఏం చేస్తాము మీకు ఆల్రెడీ చెప్పాను, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీ, ఈ మూడు ఇస్తే కళ్ళు మూసుకొని అవి యాడ్ చేసేసి మనం కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్లో చూపించుకుంటాము. సో కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్ యాడ్ చేసి చూపిస్తాము. ఇక ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ 100% షేర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ యాట్ కాస్ట్, మొత్తం ఇన్వెస్ట్ చేసేసాడంట వాడు. ఎంత చేశాడు, 2,20,000 ఇన్వెస్ట్ చేసేసుకున్నాడు. మొత్తం మొత్తం కంపెనీ షేర్స్ అన్ని తీసుకున్నాడు. 2,20,000 హోల్డింగ్ కంపెనీ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ మనం ఎప్పుడు తీసుకోవద్దు, అందుకని రౌండప్ చేసి ఇట్లా క్రాస్ మార్క్ చేసి పెట్టాను. డైరెక్ట్గా మనం కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్లు తీసుకోము. ఎక్కడ తీసుకుంటాము, గుడ్ విల్ కానీ క్యాపిటల్ రిజర్వ్ కానీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వస్తుంది ఇది. అట్లాగే షేర్ క్యాపిటల్ ఆఫ్ ది సబ్సిడరీ కంపెనీ, ఇది ఇది కూడా తీసుకో మనం. ఈ రెండు ఏం చేస్తామంటే కంపేర్ చేసి గుడ్ విల్ వస్తే గుడ్ విల్, క్యాపిటల్ రిజర్వ్ వస్తే క్యాపిటల్ రిజర్వ్ రాసుకుంటాము. ఎక్కడ, కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్లో. కానీ డైరెక్ట్గా ఈ అమౌంట్స్ మాత్రం కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్లో వేయము, రౌండప్ చేసి పెట్టేసుకోండి. ఇది వర్కింగ్ నోట్స్లో మనం చూపించుకోవాలి. ఓకేనా, షేర్ క్యాపిటల్ ఆఫ్ ఇది హెచ్ లిమిటెడ్ అది యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాము బ్యాలెన్స్ షీట్లో. ఇంకేమన్నాడు, రిజర్వ్స్ అన్నాడు, రిజర్వ్స్ కూడా తీసుకుంటాము మనం. షేర్ క్యాపిటల్ రెండే ఐటమ్స్ వస్తాయి. ఓకే, క్యాపిటల్ రిజర్వ్ ఒకటి, షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సో రిజర్వ్స్ ఇచ్చాడు. ఇంకా తర్వాత కరెంట్ లయబిలిటీ ఇచ్చాడు. కరెంట్ లయబిలిటీ ఏం చేస్తాం, రెండు యాడ్ చేసేసి అక్కడ చూపించుకుంటాం. ప్రాబ్లమ్ సింపులే. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ వర్కింగ్ నోట్స్ చేసుకుందాము. వర్కింగ్ నోట్స్ కోసము ఈ రెండు అమౌంట్స్ని మనం కంపేర్ చేసుకుంటాము. షేర్ క్యాపిటల్ ఇంత ఉంది, 2,00,000 రూపీస్, అంటే వాళ్ళ యొక్క సబ్సిడరీ కంపెనీ వాళ్ళ యొక్క షేర్స్ వాల్యూ 2,00,000 ఉంది. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము ఈ 2,00,000 కోసము, 2,20,000 ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కువ ఇస్తున్నాము, 2,20,000 ఎక్కువ ఇస్తున్నాము. ఎంత ఎక్కువ ఇస్తున్నాము, 20,000 ఎక్కువ ఇస్తున్నాము. ఎందుకు ఎక్కువ ఇస్తున్నాము, కంపెనీ గుడ్ విల్. ఎప్పుడైనా వాళ్ళ యొక్క షేర్స్ కంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటే గనక అది గుడ్ విల్. అదే ఇప్పుడు వర్కింగ్ నోట్స్లో చూపిస్తున్నాము. ఏది ఎక్కువ ఉందో తెలియదు కాబట్టి మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ అనేసి వర్కింగ్ నోట్స్లో ఈ హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ ఏమంటున్నాము, కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, 2,20,000 వేసుకున్నాము. ఓకే, షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, 2,00,000 రూపీస్. దీంట్లోంచి ఇది మైనస్ చేస్తాము, మైనస్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ సబ్సిడరీ కంపెనీ. పేడ్ అప్ క్యాపిటల్ అంటే వీళ్ళ మొత్తం క్యాపిటల్ ఎంత, పేడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఎంత ఉంది, 2,00,000 ఉంది. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్, వీళ్ళ షేర్స్ ఇంత ఉంటే మన ఇన్వెస్ట్మెంట్ ఏం ఎక్కువ ఉంది. ఎప్పుడైనా ఎక్కువ ఇచ్చాము అంటే అర్థం ఏంటంటే బికాస్ ఆఫ్ దట్ కంపెనీస్ గుడ్ విల్, గుడ్ విల్ని చూసి మనం ఎక్కువ ఇస్తున్నాము కాబట్టి. ఇది ఎక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండి షేర్ క్యాపిటల్ తక్కువ ఉంటే మనకు వచ్చిన ఈ డిఫరెన్స్ గుడ్ విల్. గుడ్ విల్ ఏం చేస్తాము, బ్యాలెన్స్ షీట్లో అసెట్గా చూపిస్తాము. బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ను మనం నాన్ కరెంట్ లయబిలిటీస్ అని రాస్తాం కదా. నాన్ కరెంట్ లయబిలిటీస్ కింద రెండే వస్తాయి, ఒకటి టాంజిబుల్ అసెట్స్, ఇంకోటి ఇంటాంజిబుల్ అసెట్. ఇంటాంజిబుల్ అసెట్ అంటే ఈ గుడ్ విల్ని మనం అక్కడ చూపించుకుంటాము. అర్థమైందా ప్రాబ్లం? అర్థమైతే మీరు చేసేయచ్చు, లేకపోతే బోర్డు మీద ఉంది చూపిస్తాను, చూడండి. ఏం చేసాము, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ అండ్ ఎస్ లిమిటెడ్ అని పెట్టుకున్నాము. ఇక్కడ ఫస్ట్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్ అని పెట్టేసేయండి. ఇప్పుడు లయబిలిటీస్ సైడ్ ఈ ఇక్కడ వరకు మనకు లయబిలిటీస్ కదా, ఈక్విటీ అండ్ లయబిలిటీస్ అనేసి ఫస్ట్ది షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటాము. ఫస్ట్ మనకి ఇక్కడ షేర్ హోల్డర్స్ ఫండ్స్. షేర్ హోల్డర్స్ ఫండ్స్లో ఏమేమి ఉంటాయి, ఒకటి షేర్ క్యాపిటల్, ఇంకొకటి రిజర్వ్స్ కదా. షేర్ క్యాపిటల్ ఏమో ఇక్కడ ఉంది మనకు తెలుసు, 8,00,000 కదా.
8 lakh. ఒక్కొక్క షేర్ ఎంత అంటే 10 rupees అంటున్నాడు. ఓకే, మొత్తం ఎన్ని షేర్స్ ఉన్నాయి? 8 lakh divided by 10 అంటే 80,000 కదా. కాబట్టి ఇక్కడ రాశాను నేను 80,000 షేర్స్ అట్ ది రేట్ ఆఫ్ 10 rupees. 8 lakh ఇది ఇచ్చింది, 8 lakh ఇక్కడ రాశాను. ఓకేనా? కాకపోతే మనం ఇక్కడ షేర్స్ లాగా ఇట్లా సపరేట్గా రాసాము ఎన్ని షేర్స్ ఉన్నాయి. 10 rupees అన్నాడు, 10 rupees అన్నప్పుడు ఎన్ని షేర్స్ ఉన్నాయి? 8 lakh. 8 lakh divided by 10 అంటే మనకి 80,000 షేర్స్ వచ్చినాయి. 80,000 షేర్స్ ఇంటూ 10 వేసుకుని ఇక్కడ వేసేసాము. తర్వాత ఇంకొకటి రిజర్వ్స్ ఉంది, రిజర్వ్స్ ఏం చేస్తాం? దాని కిందనే రాసేసుకుంటాం. ఈ షేర్ హోల్డర్స్ ఫండ్స్లో షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ వస్తాయి కదా, రిజర్వ్స్ ఇక్కడ 1 lakh ఇచ్చాడు, 1 lakh యాజ్ ఇట్ ఈస్ వేసుకున్నాము. ఇంకా తర్వాత ట్రేడ్ పేయబుల్ అన్నాడు. ట్రేడ్ పేయబుల్ కరెంట్ లయబిలిటీ కదా, కరెంట్ లయబిలిటీ ఏం టెన్షన్ లేదు, ఈ రెండు యాడ్ చేసి వేసేసుకోవడమే కరెంట్ లయబిలిటీ అనేసి. ఇది ఫస్ట్ షేర్ హోల్డర్స్ ఫండ్స్, సెకండ్ది కరెంట్ లయబిలిటీ. కరెంట్ లయబిలిటీలో మనకు ఒకటే ఉంది, ఏంటది? ట్రేడ్ పేయబుల్. ఎంత? 1 lakh plus 50,000 ఇక్కడ వేసుకున్నాం. ఇక్కడ దాకా అయిపోయింది, డౌట్ ఏం లేదు కదా. ఈ టోటల్ చేస్తే మనకి 10 lakh 50,000 వచ్చింది, 10 lakh 50,000. ఇంకా అసెట్స్లోకి వెళ్ళిపోదాం. అసెట్స్లోకి వెళ్ళిపోతే నాన్ కరెంట్ అసెట్స్ అని ఉంటుంది. నాన్ కరెంట్ అసెట్స్లో మనకి రెండు ఉన్నాయి, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. ఈ హెడ్డింగ్లు పెట్టేసుకోండి, ఉన్నాయి ఉన్నాయి ఉన్నట్టు. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? కనపడేవి ఫిక్స్డ్ అసెట్స్. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ మనకు 7 lakh 50, 2 lakh 50 అన్నాడు. ఈ రెండు యాడ్ చేసి వేసేయడమే కదా, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ చెప్పాను కదా. సో రెండు యాడ్ చేస్తున్నాం మనం ఇక్కడ, 7 lakh 80 అండ్ 2 lakh 50. యాడ్ చేస్తే 10 lakh 30,000 అయింది. ఇంక ఇక్కడ ఏం లేదు, ఇన్వెస్ట్మెంట్ ఉంది, అదైతే ముట్టుకోము, అది ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్లోకి అయిపోయింది. ఈ క్యాలిక్యులేట్ చేయగా మనకేమొచ్చింది? ఇక్కడ గుడ్విల్ వచ్చింది. గుడ్విల్ ఏంటి? ఇంటాంజిబుల్ అసెట్. ఒకవేళ క్యాపిటల్ రిజర్వ్ వచ్చి ఉంటే కనుక ఇక్కడ వేసుకునేవాళ్ళం లయబిలిటీ సైడ్. ఇప్పుడు గుడ్విల్ వచ్చింది కదా, గుడ్విల్ని ఏం చేస్తాం ఇక్కడ? టాంజిబుల్ అసెట్ ఏమో ఫిక్స్డ్ అసెట్స్, గుడ్విల్ ఇంటాంజిబుల్ అసెట్. ఇంటాంజిబుల్ అసెట్ గుడ్విల్ అని చెప్పేసి ఇవి వచ్చిన 20,000 ఇక్కడ వేసుకున్నాము. పక్కన వర్కింగ్ నోట్స్ అని కూడా పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడన్నా మనం ఏ క్యాలిక్యులేషన్ చేసినా వర్కింగ్ నోట్స్ చూపించుకోవాలా. సో పక్కన ఇట్లా వేసుకున్నాం, ఈ రెండు కలిపితే 10 lakh 50 వచ్చేసింది కదా. అసెట్ సైడ్ లయబిలిటీ సైడ్ రెండు సైడ్లు టాలీ అయింది. ప్రాబ్లం ఇక్కడితో అయిపోయింది. కానీ మీకు ఈ పాయింట్ కొంచెం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ మన యొక్క ఇన్వెస్ట్మెంట్ 2 lakh 20, కానీ షేర్స్ వాల్యూ ఎంత ఉంది? తక్కువ ఉంది. ఎక్కువ ఇస్తున్నామంటే అర్థం ఏంటి? గుడ్విల్. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం. దీన్ని ఇంకొక కేసులో తీసుకోండి, సేమ్ షేర్ క్యాపిటల్ ఇంతనే ఉంది 2 lakh, కానీ మనం పేమెంట్ చేసేది 1 lakh 50, తక్కువ ఇచ్చామనుకోండి అనుకోండి. ఎట్లా మీకు అన్ని సైడ్లో తెలిసి ఉండాలి ప్రాబ్లం. ఇంత షేర్స్ వాల్యూ ఉంటే నేను ఇంతే ఇస్తున్నాను, తక్కువ ఇస్తున్నాను, ఆ డిఫరెన్స్ మనం క్యాపిటల్ రిజర్వ్ అంటాము. క్యాపిటల్ రిజర్వ్కి పంపిస్తాను అన్నమాట. ఎక్కువ మిగిలిపోయింది కదా మనకి 50,000 మిగిలిపోతే ఏమంటాము? క్యాపిటల్ రిజర్వ్ పంపిస్తాము. అప్పుడు మనకి 50,000 క్యాపిటల్ రిజర్వ్ అయ్యేది. క్యాపిటల్ రిజర్వ్ అంటే ఏంటి? ఇక్కడ రాసుకునేవాళ్ళం లయబిలిటీ సైడ్న, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంది కదా, ఇక్కడ వేసుకునేవాళ్ళం. కానీ మన గుడ్ విల్ వచ్చింది కాబట్టి అక్కడ వేసుకున్నాం. ఈ పాయింట్ ఒకటి చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక రాన్ ప్రాబ్లమ్స్లో మీకు క్లారిటీ ఎక్కువ ఉంటుంది. స్క్రీన్ షాట్ కావాలా తీసుకోండి. బై ద వే ఇది ఆర్పీ త్రివేది పంకజ్ పబ్లికేషన్లో షార్ట్ ప్రాబ్లమ్ సెకండ్ది, లాస్ట్ క్లాస్లో చేయించింది ఫస్ట్ ప్రాబ్లమ్. ఓకేనా? మెల్లమెల్లగా వెళ్తే మీకు క్లారిటీ ఉంటుంది, ఈజీగా అనిపిస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకో ప్రాబ్లంతో కలుస్తాను. సో ప్రాక్టీస్ వెల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియోస్. గుడ్ లక్.